I've got peace, love, and joy like an ocean. I've got peace, love, and joy like an ocean. I've got peace, love, and joy like an ocean in my soul. I got peace. I got peace like a river. I got peace like a river. I got peace like a river in my soul. Yay! Very good. Thank you, Kapil Ladakka. God bless you, Selina. And Nikki, you got peace, huh? You got peace because you have Jesus in your heart. Right. Very good. God bless you, Tilly. Next, Stacy, ready? Ready, Akka. Okay, Marie. Yes. Over to you. Praise the Lord, Prajalaka. Praise the Lord, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Okay, praise the Lord. Andarki praise the Lord. Okay, Rishta Nishta bonnara. Me health bonda. Bonda ka kuncham jaranga unda. ఇంకా డల్గా కనిపిస్తున్నావు నువ్వు. ఓకే ఓకే అమ్మ ప్రజ్వల. ఓకే సెలీనా, ఐ మీన్ స్టేసీ, ఆర్ యు రెడీ? ఓవర్ టు యు. అలా జారుబడి అలా చేసామనుకో, ఏం వినిపించను. చక్కగా అలర్ట్ గా ఉండాలి, దానికి స్ట్రైట్ గా ఉండు. ముందుకురా, కొంచెం ముందుకురా, ఇంకొంచెం ముందుకురా, సోఫా మీద జారబడకుండా. ఇప్పుడు చూడు, మైక్ దగ్గరికి రా. ఇప్పుడు చెప్పు, చెప్పు. Very good, Stacy. God bless you. Thank you, Akka. Very good. Well done. Ruth and Joy, meeru kuda edaina chestara? Okay. Ruth and Joy. Okay, ఒక్క నిమిషం. స్టేసీ తల్లి, మీ దగ్గర ఇయర్ఫోన్స్ ఉంటే, ఇయర్ఫోన్స్ తెలుసా నీకు ఎలా ఉంటాయో? ఇయర్ఫోన్స్ ఉంటే అది ప్లగ్ చేసుకో, ఎందుకంటే నీ వాయిస్ చాలా లో వస్తుంది. ఇది పెట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటుందేమో. ఓకేనా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ.
Yes. Praise the Lord. నిజంగా దేవుడు ఎంత మంచోడో చాలా చక్కగా చెప్పారు పాట ద్వారా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ జాయ్, వండర్ఫుల్. నానా సూపర్ గా ఉంది పాట, చాలా చాలా బాగుంది. మన చింతలన్నీ తీరిపోతాయి కదా, వండర్ఫుల్. ఏ సమస్య వచ్చినా ఓకే అక్క, మరి 44 అయిపోతుంది ప్రజలు. 1 మినిట్ మాత్రమే అలంకృత హ్యాండ్ రేస్ చేసింది, ఇంకా పిల్లలు రేపే మిగతా వాళ్ళు. ఓకే అలంకృత. Thank you, Jesus, in my heart. Vandanambuleshu neeku. Vandanambulesu neeku. Dhanyavadu Yeshu aapko. Nandri Yeshu Nalaku. వెరీ గుడ్ అలంకృత, గాడ్ బ్లెస్ యూ. ఎనీ లాంగ్వేజెస్ పాడో, ఏ లాంగ్వేజెస్ పాడో చెప్పు ఒకసారి. ఇంగ్లీష్, తెలుగు, అన్మ్యూట్. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ అక్క. వావ్ సూపర్, 4 లాంగ్వేజెస్ నేర్చుకున్నాం. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే, మరి మీలో ఎవరు ప్రేయర్ చేస్తారు? ఓకే, లిల్లీ ప్రేయర్ చేశాక నిమ్మక ప్రేయర్ చేస్తారు. మనం స్టార్ట్ చేసుకుందాం ప్రోగ్రామ్. అందరం ప్రార్థన చేసుకుందాం. మీ పజియన్స్ లోప చేయండి. 1, 2, 3. ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేయబోచుండగా మీరే మాకు తోడుగుండండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుకుండండి. యాక్షన్ సాంగ్ లోని, ఎంబీబీఎస్ హోమ్ చెకింగ్ లోని, లెసన్స్ లోని, ఇంకా ప్రేయర్ పాయింట్ అన్నింటిలోని మీరే తోడుకుండండి. మేము మీ వాక్యం చెప్పుచుండగా మీరే మాకు తోడుకుండండి. మేము సండే స్కూల్ లో పాల్గొని మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Very good. God bless you, Tali.
ఓకే నిమ్మక్క మీరు కూడా చిన్న ప్రేయర్ చేయండి పిల్లలు మీ ప్రేయర్ పొజిషన్ కి వచ్చారు అందరు కూడా 1 2 3 సర్వోన్నతుల సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు అయ్యా పగటి కాలము ఉదయ కాలం అంతట్లో కూడా నీ కృపను మాకు తోడుగా ఉంచారు తండ్రి నీకు స్తోత్రములు ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములయ్యా మిడలు మరి కొంతమంది స్కూల్కి వెళ్ళి ఉన్నారు తండ్రి వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉన్నారు చదువు అంతట్లో మీరు తోడుగా ఉన్నారు అందరిని బట్టి నీకు స్తోత్రములు ఏహో ఐందు భయభక్తులు కలిగి ఉండటం ఏ జ్ఞానం నాకు మూలం అని చెప్పిన తండ్రి మీ అందు భయభక్తులు కలిగి తండ్రి మీరు జ్ఞానం పొందుకొని నీ కొరకు వారు ముందుకు సాగుటకు సహాయం చేయండి మరి బలహీనతలు ఉన్నారు ఇష్టాన్ని ఇష్టాన్ని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను ప్రభా వారు ముట్టండి ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన బిడ్డలను బట్టి నీ కొందనములు ఇంకా రావడానికి మరి సిద్ధపడుచిన బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా ఈ కార్యక్రమం అంతటిని నీ పాదము చెంత పెట్టుకుంటున్నాను వాక్యం చెప్పుచున్న అక్కలను బట్టి కూడా నీ కొందనములు ప్రజ్వలాన్ని బట్టి నీ కొందనాలు మీ వెన్నిటిని బట్టి నీ కొందనములు తండ్రి శాలేమనాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీ కొందనములు దోషాన్ని బట్టి మీ కొందనములు తండ్రి తండ్రి ఈ కార్యక్రమంలో అనేక మంది తండ్రి వచ్చి ప్రభా నీ వాక్యం శ్రద్ధగా విని గైకుంఠకు సహాయం చేయమని అడుగుతున్నా ప్రభా తండ్రి ప్రభు మరి సమస్తము నీ పాదం ఇన్ని దినములు తండ్రి ప్రభా 500 డేస్ మా మధ్యలో జరిగించారు తండ్రి అందరిని బట్టి నీకు స్తోత్రం ఇంకా తండ్రి 1000 దినములు ప్రభా ఇలాగ నీ సందర్భ గడప మీరు మాకు చారిక్యతను బట్టి నీకు స్తోత్రంలో ఎవరు తప్పిపోకుండా నీ జీవ మార్గంలో ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నీ రాకడ వరకు మేము నమ్మకంగా ఉండటం కృప చూపించమని అడుగుతున్నాం ప్రభు ఈ కూడికి అంతే కూడా తండ్రి నీ మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని వాక్యం చెప్పుచున్న వారిని మీ స్వాధీనంలో ఉంచమని మా కొరకు అతి త్వరగా రానని యేసుక్రీస్తు వారి నామములో ఆడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ 3 2 1 Okay, very good, Nana. God bless you. Over to Prajalakka. Pillalu, it's time for action song. Kada, andar ninchondi mari fast ga, gaba gaba. Akkana voice okay kada? Okay. Pillalu, so mana manchi friend evaru? ఎవరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అందరూ అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాను ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి ఓకే సరే చాలా చేస్తారు కదా మన ఏసయ్య మన కోసం అవునా yes వెరీ గుడ్ సో మన మంచి ఫ్రెండ్ మన బలే ఫ్రెండ్ ఏసయ్య అని చెప్తా ఒక యాక్షన్ సాంగ్ చేద్దామా ఐ ఆల్రెడీ బీ ఇన్ యువర్ పొజిషన్ స్టాండ్ అప్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి ఓకే 1 2 And, తర్వాత ఏంటి నంబర్ 4 కదా కాదు 3 కమ్ ఆన్ లెట్స్ డు ఇట్ భలే మంచి ఫ్రెండ్ దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు భలే మంచి ఆటలు ఆడాడు భలే మంచి మాటలు చెప్పాడు భలే మంచి ఫ్రెండ్ దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు భలే మంచి ఆటలు ఆడాడు భలే మంచి మాటలు చెప్పాడు మోసం చేయని స్నేహితుడు ద్వేషం చూపని సన్నిహితుడు నమ్మకమైన నా మిత్రుడు ప్రేమను పంచే నా యేసుడు భలే మంచి ఫ్రెండ్ దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు లోన్లీ ఫీలే హెలెనే లేదు ఏడుపెప్పుడు చరానే రాదు హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు జాలి జాలి హో ఎంతోసేపు లోన్లీ ఫీలే జాలీ
చేయని స్నేహితుడు ద్వేషం చూపని సన్నిహితుడు నమ్మకమైన నా మిత్రుడు ప్రేమను పంచి నా యేసుడు భలే మంచి ఫ్రెండ్ దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు సూపర్ కదా నిమ్మక్క మీకు ఏమర్థమైంది పాట నుంచి ఫ్రెండ్ ని మాకు పరిచయం చేశారు అక్క థాంక్యూ అక్క పరిచయం చేయడం ఏంటక్క మీకు తెలీదా అక్క తెలుసు కానీ అంతం తెలీదక్క నిజంగా ఇంత మంచి స్నేహితురు అని ఇప్పుడే తెలిసింది అక్క వావ్ పిల్లలు మీకు కూడా ఇప్పుడే తెలిసిందా ఓకే సూపర్ అక్క మరొకసారి చేద్దాం అక్క అందరం అలసిపోయాం కూర్చుని పోతాం అక్క మళ్ళీ కావాలి కదా పిల్లలు థమ్స్ అప్ యే సో లెట్స్ డు దిస్ వన్స్ మోర్ 1 2 4 5 3 భలే మంచి ఫ్రెండు దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు భలే మంచి ఆటలు ఆడాడు భలే మంచి మాటలు చెప్పాడు భలే మంచి ఫ్రెండు దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు భలే మంచి ఆటలు ఆడాడు భలే మంచి మాటలు చెప్పాడు మోసం చేయని స్నేహితుడు దేశం చూపని సన్నిహితుడు నమ్మకమైన నా మిత్రుడు ప్రేమను పంచే నా యేసుడు భలే మంచి ఫ్రెండ్ దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు లోన్లీ ఫీలే హెలెనే లేదు ఏడుపెప్పుడు చరానే రాదు హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు జాలి జాలి హో ఎంతసేపు లోలి ఫీలింగ్ హెలెని లేదు ఏడుపెప్పుడు చరాని రాదు హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు జాలి జాలి హో ఎంతసేపు మోసం చేయని స్నేహితుడు ద్వేషం చూపని సన్నిహితుడు నమ్మకమైన నా మిత్రుడు ప్రేమను పంచి నా యేసుడు భలే మంచి ఫ్రెండ్ దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు వండర్ఫుల్ 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 థ్యాంక్ యూ అక్క మంచి పాట మాకు నేర్పించారు అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే పిల్లలు ఎవరు ప్లేస్ కాళ్ళు వచ్చేయండి మరి ఈరోజు శుభవార్త పాట ఎవరు పాడటానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు ఎవరున్నారు రెడీగా ఈరోజు పాట పాడడానికి ఎవరు లేరక్క జాయ్ రూత్ అండ్ జాయ్ అంట ఓకే ఓకే నాన్న రెడీ మై హీరో స్మైలీస్ కదా my smile is ayyo manchi smile undani mic pan cheyaleda ayyo malli chudandi ippudu oa akatleda ippudu akka maa meedhi neeku anta kopam akka enduku akka maaku aana avatledu akka assaliki థ్యాంక్ యూ చెప్పండి ప్రజలక్క థ్యాంక్ యూ అక్క కానీ అక్క ప్రైజ్ గలా నేను కావాలని అన్మ్యూట్ చేశాను అడుగుతాను జాయ్ మిమ్మల్ని మ్యూట్ చేసి ఉంచేస్తానా చూడండి నిమ్మక్క ఎలాంటి అభండాలు వేస్తున్నారు నా మీద హీరోస్ మీరు అలా చేస్తారా అసలు
అసలు మేము ఊరితో వల చేస్తే రెడీ 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 1 2 3 స్టార్ట్ గో చాలా 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 బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఏ మైనస్ స్మైల్ అది స్మైల్ ఆఫ్ ది డే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకేసా స్మైల్ ఆఫ్ ది డే పెడదాం ఆ ఎవరు రోజంతా స్మైల్ చూసా వాహిరస్ స్మైల్ ఓకే మరి స్టేసీ కూడా స్మైల్ స్టేసీ సూపర్ సెలీనా సెలీనా మరి ఇప్పుడు ఫ్యాక్ట్ ఫ్రమ్ ద బైబిల్ ఎవరు చెప్తారు రుతన్ జో అయిపోయింది మీ ఛాన్స్ నెక్స్ట్ వేరే వాళ్ళకి సింగిల్ లైన్ అండ్ విచ్ ఇస్ రియలీ అమేజింగ్ టు లివ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి ఓకే మరి 10 కమాండ్మెంట్స్ లో నిన్న ఎన్నో కమాండ్మెంట్ చూస్తామక్క 7th కమాండ్మెంట్ అయిపోయింది కదా ఎస్ ఇప్పుడు 8th కమాండ్మెంట్ ఎవరు చెప్తారు 8th కమాండ్మెంట్ ఏంటో చిన్ను చింటు ఓకే విలియం కి కూడా ఇద్దాము చిన్ను చింటు తర్వాత విలియం చింటు శమక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ శమక్క ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క ప్రజ్వల పావని పిల్లలు ప్రైస్ ది లార్డ్ చిన్ను చింటు ప్రైస్ ది లార్డ్ చెప్తున్నారా 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో 8వ ఆజ్ఞ చెప్తున్నారు 8వ ఆజ్ఞ ఓకే వెరీ గుడ్ చిన్ను అండ్ చింటు విలియం మరి లార్డ్ ప్రైస్ చేస్తావా లార్డ్ ప్రైస్ వచ్చా పరలోక ప్రార్థన అది కూడా పరలోక ప్రార్థన తెలుగు గాని ఇంగ్లీష్ గాని నేర్చుకోవాలి కదా ఏది రాకపోతే ఎలాగా డబ్బులు పడతాయి నేర్చుకోవాలి ఏదో ఒకటి సరేనా తెలుగులో అన్నా నేర్చుకోవాలి ఇంగ్లీష్ లో అన్నా నేర్చుకోవాలి మనం స్కూల్కి వెళ్తున్నాం కదా టీచర్ చెప్పిన పాఠాలను నేర్చుకుంటున్నాం కదా ప్రభు నేర్పిన ప్రార్థన మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి సరేనా మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు ఇక్కడ మాకు కనిపించినప్పుడు నువ్వు అది చెప్పాల్సిందే చూసానా చదివన్నా చూసానా చదవాలి చూడకుండా చెప్పాలి ఓకేనా లాస్ట్ టైం ఒకసారి నేర్చుకున్నాడు విలియం మర్చిపోయాడు అక్క నేర్చుకున్నాడు అప్పుడు వచ్చినప్పుడు అక్క ఛాన్స్ మరి ఎవరు చెప్తారు పిల్లలు లార్డ్స్ ప్రేయర్ సెలీనా ఛాన్స్ అయిపోయింది రూత్ అండ్ జాయ్ ఛాన్స్ అయిపోయింది ఫర్ ద డే సో మీరు చేయకూడదు ఓకే ఇంగ్లీష్ లో చేయనక్క
Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive those who debt us against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. Amen. Very good. God bless you, Alankrita. Right. మరి హోంవర్క్స్ రెడీగా ఉన్నారా పిల్లలు మీరు? ఎస్, ఏది మీ హోంవర్క్స్ చూపించండి, చూపించండి, అప్పుడే వస్తాం మీ దగ్గరికి. ఎవరెవరు రెడీగా ఉన్నారు? ఓకే అని పక్కనే ఉంచుకున్నారు కదా, వచ్చేనా మరి? ఓకే వచ్చేస్తున్నా. ఓకే మీ హోంవర్క్స్ దించేయండి, వస్తున్నా. రూత్ ఎంజాయ్. అన్మ్యూట్ అవ్వట్లేదా? ఏం జాయ్, పడవలో ఉయ్యాలు ఊగుతున్నావా? చాలా చాలా బాగా చెప్పావు. నిమ్మక్క తర్వాత క్లాప్స్ ఇస్తుంది. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అసలు అసలు ఆగితే అలా అక్క అయ్యే క్లాప్స్ అక్క. మరి పక్కనే రూత్ కూడా ఉంది కదా కదా, ఎక్సలెంట్. అసలు చెప్పు. ఓకే ఓకే, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మనం సెలీనా దగ్గరికి వెళ్దాం. సెలీనా కొంచెం చెప్పినాక ఎంజాయల్ కొంచెం. ఎగ్జాక్ట్ పిల్లలు, ఇప్పుడు ఎక్కడైతే రూత్ ఆగిందో అక్కడ నుంచి సెలీనా కంటిన్యూ చేయాలి. ఎక్కడైతే సెలీనా ఆగుతుందో అక్కడ నుంచి వేరే వాళ్ళు కంటిన్యూ చేయాలి. జోయల్ ఉన్నాడు, ఓరెన్ ఉన్నాడు, జోయల్ అండ్ జాసన్ ఉన్నారు. ఎస్, వాళ్ళందరూ వండర్ఫుల్. నానా చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది నానా. నాని ఇవ్వు. అయ్యో మళ్ళీ వచ్చేసింది. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. చెప్పండి.
ప్రైజ్లాడన అక్క శ్యామక్క ఆ ప్రజలక్క అసలు ఏం చెప్పాలక్క సార్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 2 lakh, 50 lakhs, 80 lakhs, 90 lakhs. Super, 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 Nana. God bless you. God bless you, Ruth and Joy. మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు. టైం బట్టి ఆపాలి. అలాంటి స్టూడెంట్స్ అందరికి ఉంటే అక్క ప్రతి టీచర్ ఎంత హ్యాపీగా ఉంటారు. God bless you. Next, Selina. ఎక్కడ ఆపింది రూత్? అక్కడ నుంచి స్టార్ట్. ఏంటది? జీసస్ దగ్గర డబ్బులు ఉన్నాయా మనల్ని అందరినీ కొనడానికి? అంతా మా హీరో సూపర్ అక్క. అదే అదే అసలు ఇచ్చేయచ్చు సండే స్కూల్ నడిపించటం జూమ్ సండే స్కూల్. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. చాలా బాగుంది. వెరీ గుడ్. ఇంకైతే మమ్మీ హెల్ప్ చేయక్కర్లేదు నీకు. చాలా 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 బాగుంది నాన్న. సెలీనా, గాడ్ బ్లెస్ యు. ఓకే, ఓరే రెడీ ఉన్నాడా? సూపర్ గా ఉంది నీ బోర్డ్. ఓకే, నెక్స్ట్ ఓరన్ రెడీగా ఉన్నాడంట. లెసన్ చెప్తావా? అక్కడ ఆపింది కదా, అక్కడ నుంచి చెప్తావా? ప్రైజ్ రాడ్ జోయా, ప్రైజ్ రాడ్ సెలీనా. ఓకే, నెక్స్ట్ ఓరన్. నిన్న వచ్చావా ఓరన్? నేను రాలేదక్క, నేను చెప్పనంట. మేము పెర్ఫెక్ట్ గా ఉంటాం అక్క, ఏదైనా కానీ మాకు మా హోటల్ ఉండవు అక్క. Our body is the temple of Holy Spirit. Therefore, glorify God in your body, which are God's. 1 Corinthians 2:19. Praise Lord Akka. First Corinthians 6th chapter 19th 20th verse. Okay, God bless you. Okay Nana, very good. God bless you. Chintu chinu enjoy lanna mindaka bill aipenaka. బాగుంది నానా, సూపర్ గా ఉందిరా. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. కత్తి పడవ బాగుంది.
ఓకే నాన్న. అరే అర్థం అట్లా బ్రేక్ వస్తుంది నీ వాయిస్. ప్రజలో రాకా నీకు కూడా అట్లా అనిపిస్తుందా? ఓకే నాన్న, మీ వర్క్ చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యుడానికి ట్రై చేయండి నాన్న. ఓకేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఏమైంది? వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు నానా. వండర్ఫుల్, వండర్ఫుల్. చక్కగా స్కూల్ నుంచి వచ్చేసి కూర్చొని ఎంతో చక్కగా నేర్చుకుంటున్నా నాన్న. గాడ్ బ్లెస్ యు. ఓకే శమక్క, నెక్స్ట్ ఎవరు? ఎంజాయ్. ఎంజాయ్ ఎంజాయ్ ఏమైంది? ఎంజాయ్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. థమ్స్ అప్. వెరీ గుడ్ అక్క. మెమరీస్ రాయలేదు అక్క. ఏమి? రాసి వీడియో చేసి పెడతాను అక్క. నిన్న నువ్వు వచ్చావా సండే స్కూల్ కి? ఎస్ అక్క. నిమ్మక్క లెసన్ చెప్పింది కదా? ఎస్ అక్క. చెప్పు ఏమైంది లాస్ట్ కి? నీకేమర్థమైందా కొంచెం చెప్పు. బోట్ ఎవరిది? ఏం పేరుంది బోట్ మీద? నిమ్మక్క చెప్పిన బోట్ మీద ఆశ. ఎక్కడ కొట్టుకుపోయింది అది? బీచ్ లో. బీచ్ లో. ఎక్కడ దొరికింది? షాప్ లో. ఎలా తీసుకున్నాడు? షాప్ లోంచి ఇచ్చే తీసేసుకున్నాడా, లాగేసుకున్నాడా? కాదు. చెప్పు మరి. ఓకే జయలన్ జాసన్ మీరు వచ్చారమ్మా నిన్న? చక్కగా అన్నిటి చక్కని సమాధానం చెప్పు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్. వెరీ గుడ్ నానా. జోయల్, గాడ్ బ్లెస్ యు. ఆహ్లాద్ అలంకృత వచ్చిందా నిన్న? లిల్లీ జోయలింగ్ చేసి అన్నిటి తీసుకున్నా. వాళ్ళు నిన్న రాలేదంట. స్టేసీ మీరు చెప్తున్నారా? ఏమ్మా స్టేసీ ఏమైంది చెప్పు. మా శ్యామక్క అడిగింది, దానికి ఆన్సర్ చెప్పు. చెప్పు మెమరీ వర్స్ ఏంటో చెప్పు. నువ్వు నెమ్మదిగా మాట్లాడితే నేను కూడా నెమ్మదిగా మాట్లాడుతున్నాసి. నా మాట వినబడుతుందా స్టేసీ? మాట వినబడుతుందా? ఓ స్టేసీ అమ్మయ్యా, ఇప్పుడు వినబడింది. నా మాట వినబడుతుందా? అయితే నేను ఇంకా నెమ్మదిగా మాట్లాడతాను. నువ్వు ఎంత మాట్లాడుతున్నావో అంతే మాట్లాడతాను, సరేనా? నువ్వు లెసన్ చెప్పు. నిన్న వినింది చెప్పు. ఎవరిది పడిపోయింది బోర్డు? జాయిదా? ఎక్కడ పడిపోయింది?
వాటర్లు ఎందుకు పడిపోయిందమ్మా? వేవ్స్ వచ్చినాయా? చెప్పు మరి అసలు అక్కడ ఏం జరిగిందో. చెప్పేమో ఇంకా చెప్పు, తర్వాత ఏమైంది? ఓకే, ఇంకెవరికన్నా ఇచ్చేద్దాం. చాలా బాగా చెప్పింది స్టేసీ. స్టేసీ చాలా బాగా చెప్పావు. మెమరీ వర్స్ చెప్పు, చెప్పు మెమరీ వర్స్ చెప్పు. చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది శ్రేసీ. గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్ నాన్న, ఎంతో చక్కగా స్టోరీ. ప్రైజ్ ద లార్డ్ శ్రేసీ, గాడ్ బ్లెస్ యూ. పావని అక్క, ప్రజ్వల అక్క, శ్యామక్క, నిమ్మక్క, ఇంకా పావని అక్క, ఇంకా కల్పన అక్క, వాళ్ళందరికి ఒక కాంపిటీషన్ ఏంటంటే స్టేసీ మాట్లాడే ప్రతి మాట చెప్పగలగాలన్నమాట. తిరిగి అర్థమైందా? ప్రతి మాట చెప్పాలని ఎవరు కరెక్ట్ చెప్తారో చూద్దాం. నా వల్ల కదమ్మా. హలో స్టార్స్, ఏంటి స్టార్స్ వేసుకొచ్చారు? చెప్తామక్క, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొలిన వారు కనుక మీ దేహముతో దేవుని స్తుతించుడి మహిమ పరచుడి. ఒకటో కొనింది 6:19-20. మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. ఒకటో కొనింది 6:19-20. అక్క నిన్న మమ్మీకి నాకు జాయ్ కి ఫేవర్ అక్క, అందుకే నేను రాలేదు అక్క. ఎలా ఉంది నాన్న? ఇప్పుడు బాగుంది అక్క. హలో రిషిత, అనిషిత, ప్రేయర్ నోట్స్ అక్క, హోంవర్క్ అక్క, అక్క ఆశ అనే ఒక అబ్బాయి ఉంటాడు అక్క, తను కష్టపడి ఒక బోట్ చేసుకుంటాడు అక్క. అయితే అక్కడ మురిగిపోయింది, తర్వాత ఏమైంది చెప్పు. బోట్ మురిగిపోయింది, దొరికేసింది, షాప్ లో దొరికింది, అక్కడ వరకు వచ్చేసింది లెసన్, అక్కడ తర్వాత ఏమైంది చెప్పండి. అప్పుడు వాళ్ళు రెడీ అయ్యి షాప్ కి వెళ్తారు అక్క. షాప్ కి వెళ్ళి ఇంకా $100 ఇచ్చి తన బోట్ తీసుకుంటారు అక్క. అప్పుడు తను చాలా సంతోషిస్తాడు అక్క.
సూపర్ 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 చాలా బాగుంది షాప్ లో బోర్డు కూడా వండర్ఫుల్ గా ఉంది ఒకటో కరింధ్య ఆరో అధ్యాయం 19-20 వచనాలు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి 1 కొరింథీయులకు 6:19-20 థ్యాంక్ యూ వెరీ గుడ్ లానా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి విలియం ఓకే ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నెమలి వాస్ చెప్తా అక్క మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనుబడిన వారే గనుక మీ దేహము దేవుని మహిమ పరచుడి మత్తయి 6:19-20 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ వండర్ఫుల్ నానా హాయ్ హీరో క్యాతి బాగున్నావా ప్రైజ్ ది లార్డ్ కిందకి పెట్టు కిందకి పెట్టు చాలా చాలా బాగుంది చెప్తామక్క మొదటి కొరింథీయులు 6:19-20 మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవుని మహిమ పరచుడి మొదటి కొరింథీయులు 6:19-20 మధ్యలో కన్ఫ్యూషన్ కూడా ఖ్యాతి వల్లే దే దే దగ్గర Do you know that your body is a temple of the Holy Spirit? You are not your own. You were bought at a price, therefore honor God with your body. First Corinthians Chapter 6, verse 19 and 20. ఓకే ఇంకెవరైనా ఉన్నారా స్టేసీ బైబిలా వావ్ వెరీ గుడ్ ఓకే ఇంకెవరైనా ఉన్నారా చూపించడానికి హోంవర్క్ జోయలింగ్ జీస్ గాడ్ బ్లెస్ యు స్టేసీ ఓకే జోయలింగ్ జీస్ చాలా బాగుంది మీ బోర్డ్స్ బొబ్బా ఇంకా బాగుంది నాన్న పేజ్ లో బాగుంది సూపర్ గా ఉంది చెప్తాను చెప్పండి What is the temple of
The Holy East, who is in you, you have of God, from God. The Corinthians 6:19-20. Very good. God bless you, Nana Jaja brothers. Wonderful. Okay. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారో హోంవర్క్ చూపించడానికి ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఓకే నిమ్మక్క, మరి 2 డేస్ టు గో. ఓకే పిల్లలు చాలా బాగా చక్కగా నేర్చుకున్నారు, చాలా బాగా చెప్పేశారు ఫ్లోలో. మరి మా హీరో అయితే ఇంక నాన్ స్టాప్ లో చెప్పారు కదా, అయితే ఇంకా పవన్ ఎక్క వస్తారు కదా, పవన్ ఎక్క చెప్తారు. ఎప్పుడు చిందు చింటు 7 కదా, ఆ రోజు మనకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని చెప్పుకుంటున్నాం కదా. ఏంటి స్పెషల్ ప్రోగ్రామ్, ఎవరైనా అన్వేట్ చేసుకుని చెప్పండి. రోజే చెప్తారా, చెప్పండి. టాలెంట్ షో, వెరీ గుడ్ పిల్లలు. మరి మీకు ఏ టాలెంట్స్ ఇచ్చారు, ఏ సహాంతులు ఇచ్చారు, మరి మీరు ఆ రోజు ఏం చేయబోతున్నారో మేము అందరూ కూడా ఎదురు చూస్తున్నాం పిల్లలు, ప్రార్థన కూడా చేస్తున్నాం మీకోసం. మరి మీ అందరు సిద్ధపడుతున్నారా, ఎంతమంది సిద్ధపడుతున్నారు మీ దంపతి నుంచి మీ టాలెంట్స్ చూపించాలని ఎవరెవరు అనుకుంటున్నారు? ఎస్ఐ మీకు ఇచ్చిన టాలెంట్స్ ని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎవరెవరు సిద్ధపడుతున్నారు, సెలీనా ఏమైంది, వెరీ గుడ్. స్టెఫీ నువ్వు జోయిన్ చేసావు సార్, తెలుసా మీకు జోయిన్ చేసావు సార్, తెలుసా టాలెంట్ షో ఉందని, అన్ని చేస్తుంది సిద్ధపడుతున్నారా జాయిన్ అండి అందరు కూడా. ఓకే పిల్లలు మీరు అందరు కూడా రెడీ అవ్వండి. మీ టాలెంట్ అంటే మీరు ఏదైనా గిటార్ కానీ కీబోర్డ్ కానీ ఏదైనా మీకున్న స్పెషల్ టాలెంట్ ని ఆ రోజు మీరు చూపించాలండి. పాఠశాల ఉండవు పిల్లలు, నో సాంగ్. ఓకేనా, అర్థమైందా? చెప్పు, జాయిన్ చేస్తాను. రేపు నాకు ఎగ్జామ్ ఉంది అక్క. రేపు కాదు, 7th ఎల్లుండి, గ్యాప్ పెట్టు మారు. ఓకేనా, ఓకే పిల్లలు మీరు అందరు కూడా సిద్ధపడండి, మీ టాలెంట్ మీరు చూపించండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఓకేనా, ఓకేనా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ పిల్లలు. ప్రైజ్ లార్డ్. సారి గామా పాడితే ఓకేనా? నో, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, జస్ట్ నార్మల్ గా పాడతా. నిమ్మక్క ప్లీజ్, నిమ్మక్క ఒక్కసారికి, శమక్క ప్లీజ్, అస్సలు వద్దు, ప్లీజ్ ప్లీజ్ అస్సలు వద్దు, మాకు పాటలు వద్దు, అస్సలు వద్దు. మీకు యాక్షన్ చేయటం టాలెంట్ వచ్చు, డాన్స్ చేయటం టాలెంట్ వచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించటం టాలెంట్ వచ్చు, పాటలు పాడితే ఎలాగో వాయిస్ తో పాడతాం అక్క, డ్రమ్స్ ప్లే చేస్తూ పాడచ్చు అక్క, పాడతాం అక్క మేము. అలాగా మాకు ఓపిక లేదు అక్క, ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకున్న ఓపిక. డ్రమ్స్ ప్లే చేస్తూ పాడతాం అక్క, కీబోర్డ్ వాయిస్ తో పాడతాం అక్క, గిటార్ వాయిస్ తో పాడతాం అక్క, పాడచ్చా? ఏం జాయిల్, లాస్ట్ టైం 2 గ్లాసులు 2 ప్లేట్లు 2 స్పూన్లు పెట్టుకున్నాడు. అవును, అలా కూడా చెయ్యొచ్చు పిల్లలు, అందరూ అలా చెయ్యండి. ఏదో ఒకటి సంపాదించుకోండి, చక్కగా చూపించండి, చెయ్యండి, మీకున్న టాలెంట్ బయట పెట్టాలి. ఓకేనా? ఓకే పిల్లలు, మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించాలి, మోకరించండి అన్నా కూడా ఎవరు మోకరించట్లేదు, మానేశారు మీరు మోకరించడం. ఓకే, 2 3. మహాపరిశుద్ధుడా, మహాగణుడ యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిలో తండ్రి
నాయన సండే స్కూల్ బిడ్డలతో కలిసి స్తుతించడానికి నువ్వు మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన నీ యొక్క గొప్ప ప్రేమను తండ్రి మేము ఇక్కడ రుచి చూస్తూ ఉన్నాం ప్రభా, అందుకు నీకు వందనాలు. బిడ్డలందరూ అనేక విషయాలు నేర్చుకుంటున్నారు ప్రభా. నాయన మరి మర్చిపోకుండా కూడా మీరు కృప చూపించండి. అలాగే ప్రభా మరి 7వ తారీఖున తండ్రి వాళ్ళకు ఉన్న టాలెంట్స్ ప్రభా అనేకమైన మేము చూడాలని ఆశపడుతున్నాం తండ్రి. ఇంకా అనేక మంది నూతన బిడ్డలు కూడా మీరు తీసుకొని రమ్మని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఇంతవరకు బిడ్డలు తండ్రి మరి నిన్నటి లెసన్ లో ఎంతో జ్ఞానము కలిగి వాళ్ళు చెప్పిన ప్రతి విషయము వాళ్ళ హృదయాల్లో నాటబెట్టడానికి సహాయం చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోతున్న కొన్ని విషయాలు బిడ్డలు వినగలగటానికి అర్థం చేసుకోగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపా సన్నిధి నా పైన బిడ్డల పైన కూడా ఉంచమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మా సమయాన్ని అంతా కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామంలో బ్రతిమలు అడిపెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తలాడు పిల్లలు, ఓకే పిల్లలు, మరి మిమ్మల్ని కొన్ని రోజుల క్రితం కొన్ని విషయాన్ని అడిగి నేను ప్రజలక్క, నిమ్మక్క, మిన్నక్క, పెన్నెట్టన్న, కల్పనక్క, పావని అక్క, నిమ్మక్క అందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాం. చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఆ రోజు ఏది అడిగినా కూడా మీరు చెప్పలేపోయారు. లార్డ్స్ ప్రేయర్ చెప్పట్లేదు, పాట పాట పాడమంటే పాడట్లేదు, బైబిల్ ఫ్యాక్ట్ చెప్పమంటే చెప్పట్లేదు, బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి ఏంటి అని అంటే అవి కూడా మీరు చెప్పట్లేదు. ఇలా తయారయ్యారు పిల్లలు మీరు, అన్నీ మర్చిపోతున్నారు. ఎందుకని మర్చిపోతున్నారు? అడగాలి ఏసేయని, అడగాలి ఏసేయ, మేము ఏది వింటున్నా కూడా మాకు జ్ఞాపకం ఉండేలా చెయ్యేసేయ అని చెప్పి అడగాలి పిల్లలు. అడుగుతున్నారా మీరు? అసలు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు దేని గురించి ప్రేయర్ చేశారు? అదిగో మమ్మీల వైపు చూస్తున్నారు మీరు. దేని గురించి ప్రేయర్ చేశారంటే మమ్మీ వైపు చూస్తున్నారు, అంటే మీరు చేయలేదనే కదా. ప్రజలక్క మానేద్దామా వాళ్ళకి ఇవ్వటం? ప్రేయర్ పాయింట్ మానేద్దామా? నిమ్మక్క మానేస్తామా? ఏం ప్రజలక్క చూసావు మరి? ఏంటి మీ పిల్లలందరూ ఇలా తయారైతే ఎలాగా? ఇంత మంది దొంగ పిల్లలు ఉన్నారక్క, ఇలా చూపించేస్తారక్క, మనం నమ్మేస్తున్నాం. ఏం చెప్తావు నిమ్మక్క? అక్క అప్పుడప్పుడు కొంచెం కొంచెం మాకు కొంచెం డిస్టర్బ్ అవుతా ఉంటాం అక్క, చాలా చాలా పనులు అక్క మాకు. చిన్నపిల్లలం కదా, ఇంటిలో పొద్దున లేవాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, కొంచెం మేము డిస్టర్బ్ అయిపోతా ఉంటాం అక్క. కానీ చేస్తాం అక్క ప్రేయర్ అప్పుడప్పుడు. మరి ఏ ప్రేయర్ పాయింట్ కూడా తెలియట్లేదు అక్క మీకు? చెప్పండి తొందరగా, తొందరగా నోట్స్ తిరిగేసి చెప్పండి, చూసి చెప్పండి తొందరగా. అసలే మన పిల్లలు దొంగ పిల్లలు, నువ్వు ఇంకెలాంటి కూడా చెప్పు. తోమా గారు అన్నట్టుంది నా పని ఇప్పుడు. అయ్యో తోమా గారు, అయ్యో పిల్లలు చూడలేదా? ఫోన్లే పోనీ, రూత్ అండ్ జాయ్ మాత్రమే ఫోన్ లేదు, మిగతా వాళ్ళందరికీ ఉన్నారు కదా. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదు. సో మీకు ప్రేయర్ పాయింట్ వద్దు, ఓకేనా? వద్దన్న వాళ్ళందరూ థమ్స్ అప్. వద్దు స్టేసీకి వద్దంట. థమ్స్ అప్ అడగాలి, థమ్స్ చూపించుదాం. అయ్యో ఓకే, సరే. ఈరోజు ప్రేయర్ పాయింట్ ప్రజలక్క పెట్టింది కదా, అయితే ఎంతో ఆలోచిస్తా తెలుసా అక్క పాయింట్ పెట్టడానికి, అది ఎంత నెరవేరాలని మనం అందరం కూడా అనుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. ఏదో అక్క పెడుతుందలే, ఖాళీ గుండి పెడుతుందేమో అనుకుంటున్నారా మీరు? కాదు, ఏసే మిమ్మల్ని అడుగుతారు పెట్టిన ప్రేయర్ పాయింట్ మీరు చేయలేదు అని అంటే రేపొద్దున మీ గురించి మరి మిగతా వాళ్ళు చెయ్యాలి కదా, అవునా? ఏసే ఏం చెప్తారంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించము, ఇతరుల కొరకు ప్రార్థించము. మరి మనం ఇతరుల కొరకు ప్రార్థించకపోతే మనము ఇతరులకు ఇతరులమే కదా, మన కోసం వాళ్ళు చెయ్యాలి కదా, అవునా?
ఎంతమందికి ఇష్టం? ఎంతసేపు చేయాలి ప్రేయర్? 1 మినిట్ చాలు మీరు చేసేది. ఓకే, ఏం చేసి ఓకేనా? 1 మినిట్ 2 మినిట్స్ చేయండి చాలు. ఏ ఏ పాయింట్ పెట్టినా అక్క అది మీరు చేయండి. రేపు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు. ఓకే ఓకే. మొన్నంతా చాలా డిసప్పాయింట్ చేశారానంటే ఇవాళ కూడా డిసప్పాయింట్ చేశారు పిల్లలు మీరు. ఓకే, అన్ని విషయాల్లో అలర్ట్గా ఉండండి. దుష్టుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు. ఏం చదవకపోయినా పర్లేదులే, ఏ ప్రార్థన చేయకపోయినా పర్లేదులే అని చెప్పేసి వాడితో వాడి మాట మనం వినకూడదు పిల్లలు. ఓకే, మనం అలర్ట్గా ఉందాం. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలి అనుకున్నానంటే, మీరు చాలాసార్లు నేర్చుకున్న వాక్యాన్ని నేను రిఫరెన్స్ చెప్తాను, మీలో ఎవరు చెప్తారో చూద్దాం. ఓకే, కీర్తనలు 119:105. మమ్మీలు హెల్ప్ తీసుకున్నారంటే నేను అసలు వాళ్ళని అడగను, నాకు తెలిసిపోతారు. ఏంటి రిషిత నిషిత, ఏంటి ఆ చెకింగ్ అండి, మీరు బైబిల్ ఎందుకు ఓపెన్ చేశారు? అబ్బా ఆవిడ ఇలా అసలు కనీసం నా మాట కూడా వింటలేదు. నేనేమన్నాను, నేను అడిగింది చెప్పగలగాలి. మమ్మీ డాడీ హెల్ప్లు కాదు, బైబిల్ చూసేసి చెప్పటం కాదు, మీరు ఎన్నోసార్లు నేర్చుకున్నారు అన్నాను. ఓకే, కీర్తనలు 119:105 ఎవరికైనా గుర్తొచ్చిందా? కొంచెం చూసేసారు కదా, చెప్పండి ఇంకెందుకు. పిల్లలు అన్మ్యూట్ మీరే చేసుకొని చెప్పొచ్చు, ఎవరు ఫస్ట్ అన్మ్యూట్ చేసుకుంటారో. చదివి చెప్పావా? అవునక్క. వెరీ గుడ్, ఒప్పుకున్నావు కాబట్టి వెరీ గుడ్. ఓకే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. మన త్రోవ లేకపోతే మనకు దీపము ఒక వాక్యమే పిల్లలు. మరి ఈ వాక్యాన్ని మన జీవిత కాలం ఎప్పుడు మర్చిపోకూడదు, ఎప్పుడు విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని విడిచిపెట్టేసాము అని అంటే యేసుని మనం విడిచిపెట్టేసినట్టే, అంటే ఆయన మాటలే కదా బైబిల్లో ఉన్నాయి. అవునా పిల్లలు? బైబిల్లో ఎవరి మాటలు ఉన్నాయి చెప్పండి? బైబిల్ ఎవరి మాటలు ఉన్నాయి? అన్మ్యూట్ చేసుకోండి. మీ మమ్మీ డాడీ ఊరెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని ఇంట్లో విడిచిపెట్టి ఎన్ని రోజులు వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు అనుకుని అక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుకుందాం అంటే మీరు ఎదురు చూస్తారా చూడరా? 10 డేస్ అయిపోయింది, 15 డేస్ అయిపోయింది, 1 మంత్ అయిపోతుంది, మీరు వెయిట్ చేస్తారా వెయిట్ చేయరా? మమ్మీ డాడీ మాట వినాలని అనిపిస్తుందా? స్టేసి, నువ్వు మీ అమ్మమ్మ దగ్గర ఉన్నావు కదా కొంతకాలం, స్టేసీకి వినపట్ల ఏ వినిపిస్తుందా నిమ్మి నా మాట? వినిపిస్తుంది అక్క, స్టేసీ వచ్చింది చెప్పండి. ఇందాని చూంది స్టేసీ. ఓకే, కాబట్టి పిల్లలు మనము మన పేరెంట్స్ కానీ లేకపోతే మనకి బాగా దగ్గర వాళ్ళు మనల్ని బాగా చూసుకునే వాళ్ళు, సపోజ్ ఎక్కడన్నా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ రోజులు మనతో మాట్లాడకపోతే ఫోన్ చేతిలో ఉంది కదా, ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి ఫోన్ ఉంది కదా, మనకి ఫోన్ అంటే మొబైల్ ఉంది కదా, ఎందుకు మనం మాట్లాడుకోవట్లేదు అని చాలా ఆలోచిస్తాం కదా. నాకు ఎందుకు చేయలేదు, నన్ను మర్చిపోయారా, ఫోన్ చేతిలో ఉండి కూడా ఎందుకు చేయలేదు కదా. మొబైల్ మన చేతిలో ఉంటే మనం ఏం చేస్తున్నాం కదా, మనకు తెలిసిన వాళ్ళందరికీ మనం ఫోన్ కాల్స్ చేసుకుంటాం, మనకి నచ్చినవి ఏవో చూసుకుంటాం. నిజంగా మీరు ఏదన్నా హాస్టల్లో ఉన్నారనుకోండి, మమ్మీ డాడీలకి ఎన్నిసార్లు చేస్తారు? అస్తమానం చేస్తూనే ఉంటారు కదా, అవునా కదా? అస్తమానం బిస్కెట్స్ అయిపోయినాయి, లేకపోతే ఫీజు కట్టాలి, లేకపోతే ఇంకేయో బుక్స్ కావాలి, లేకపోతే యూనిఫామ్ కావాలి, లేకపోతే బట్టలన్నీ మాసిపోయినాయి, అన్నిటికీ కూడా మీరు ఏం చేస్తారు? ఆఫీస్కి వెళ్ళి ఫోన్ కాల్ చేస్తారు కదా.
మరి ప్రతి దానికి మమ్మీ డాడీ మీద మనం ఆధారపడిపోతున్నప్పుడు అన్ని పనులు మనకి మమ్మీ డాడీయే చేయాలన్నప్పుడు మన చేతిలో ఒక మొబైల్ ఉండే విషయాలు మనం వాళ్ళకి తెలియపరుస్తున్నాం కదా, అవునా కదా పిల్లలు? అంటే ఇప్పుడు మీ మమ్మీ డాడీకి మీకు మీరు దూరంగా ఉన్నప్పుడు మధ్యలో ఏది మిమ్మల్ని మాటలు కలుపుతా ఉంది, ఏది మీ అభిప్రాయాలు మమ్మీ డాడీకి చెప్తుంది, మమ్మీ డాడీ అభిప్రాయాలు మీకు చెప్తుంది, మధ్యలో ఉన్న ఒక వస్తువు ఏంటి ఇక్కడ చెప్పండి? ఫోన్. ఇప్పుడు ఫోనే లేదు, అసలు ఏ కమ్యూనికేషన్ లేదు, ఫోన్ లేనప్పుడు ఇంక వాళ్ళతో మాట్లాడడానికి లేదు. మీరు చాలా హ్యాపీగా ఉంటారా చెప్పండి? చాలా బాధ ఉంటది కదా, ఎక్కువ రోజులు అయ్యకొద్ది ఏమవుతుంది, ఏడుపు వస్తా ఉంటది ఇంకా మీకు. అయ్యి బాబాయ్ చాలా కాలం అయిపోయింది మాట్లాడి, చాలా కాలం అయిపోయింది, ఈయన నాకు ఈ కావాలి అవి కావాలి, అసలు తర్వాత ఎక్కువ రోజులు అయ్యేసరికి బాబాయ్ నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు మమ్మీ డాడీ వస్తే బాగుండు అనుకుంటారు కదా. అయితే మరి ఈ మొబైల్ ఉన్నప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారు, కొంత బెంగ మీకు తీరుతుంది కదా, వాళ్ళ విషయాలు ఏంటో మీకు తెలుస్తున్నా, మీ విషయాలు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, మమ్మీ డాడీ విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, బాగానే ఉంది కమ్యూనికేషన్. మరి ఏసయ్య గురించి మనకి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ఏసయ్య ఉద్దేశాలు మనకి తెలియాలి, మన ఉద్దేశాలు ఏసయ్యకి తెలియాలి కదా. మనం ఏమనుకుంటున్నామో ఏసయ్యకి తెలియాలి, మన గురించి ఏసయ్య ఏమనుకుంటున్నారో మనకి తెలియాలి. కాబట్టి మనకి ఈ బైబిల్ గ్రంథమే కమ్యూనికేట్ చేస్తుంది, మనల్ని ఎలా ఉండాలని చెప్తుంది, అలాగే ఏసయ్య మనకి ఏం చెప్తున్నారు కూడా చెప్తారు. మరి ఒక ఫోన్ ఒక మొబైల్ లేకపోతేనే మమ్మీ డాడీ నుంచి మనం మాట్లాడడానికి లేకుండా అయిపోయినప్పుడు ఈ బైబిల్ కూడా మనం రోజు తీయకపోతే, రోజు మాట్లాడకపోతే ఏసై కూడా మనకి దూరం అయిపోయినట్టే కదా, అవునా కదా పిల్లలు? అవునా? కాబట్టి మనం ఏం చేయాలి, అమ్మో ఏసై ఈరోజు నాతోటి ఏం మాట్లాడతారు, నేను ఏసైకి ఏం చెప్పాలి, మనం చెప్పాలంటే ఏంటి, మనం ఎలా చెప్తాం మన విషయాలన్నీ, ప్రార్థన ద్వారా కదా. చూపించండి మనం ఏసైతో మాట్లాడడం అంటే విధానం ఏంటి, ప్రార్థన. జోడించండి, అమ్మ ఎంత బద్ధకంగా ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు, చూపించండి, అందరు చూపించాల్సిందే. జాయిన్ లిల్లీ మీకు వినబడలేదా, వినబడుతుందా, వినిపిస్తుందా నా మాట, చేతులు జోడించండి అన్న. మనం ఏసైతో మాట్లాడాలంటే పద్ధతి ఏంటి, ఎలా మాట్లాడతాం ఏసైతో? ఓకే, ప్రార్థన. అలాగే మనము ఏసే మాట వినాలి అని అంటే చెప్పండి, మనము ఏసే మాట వినాలి అంటే వాక్యము. ఓకే, ఏసే మాట మనము వినకుండా మనకి కావాల్సినవే అడుగుతూ ఉంటే ఏసే మమ్మీకి గొప్ప ఉద్యోగం వచ్చేయాలి, డాడీకి మంచి ఉద్యోగం వచ్చేయాలి, వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు వచ్చేసేయాలి, ఆమెన్. నాకు మంచి ఫ్రాక్ కావాలి, నాకు మంచి మొబైల్ కావాలి, ఆమెన్. అంతేనా, స్కూల్లో ఫీజు కట్టేయాలి, లేకపోతే ఇంకేదో సైకిల్ కొనేయాలి, లేకపోతే ఇంకేదో కొనేయాలి, ఆమెన్. అలాంటిది ఏసైకి నచ్చుతుందా? ఏసే మాట మనం కూడా వినాలి కదా మనం అడుగుతున్నప్పుడు, అవునా? ఓకే, ఒక రోజు మనం బ్రతుకున్నామంటే పిల్లలు ఆ రోజు ఏసై నీతోటి ఏం చెప్తున్నారు, నాతోటి ఏం చెప్తున్నారు, ఆ రోజంతా కూడా ఏసేకి మన పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు అదంతా కూడా ఏసే మనకి చెప్తారు పిల్లలు. అందుకే ఎవ్రీడే బైబిల్ చదవాలి మనం. ఏసయ్య మాటలు మనం వినకుండా మనమే మాట్లాడేస్తూ ఉంటే బాగుంటుందా? మీరు మమ్మీ డాడీని ఏదన్నా అడుగుతున్నారు, బుక్ కావాలనో, పెన్సిల్ కావాలనో, ఇంకేదో మోడల్ పెన్ కావాలని రోజంతా అడుగుతానే ఉన్నారు, కానీ మమ్మీ డాడీ ఒక్క మాట కూడా మాట్లాడలా, ఏం చేస్తారు అప్పుడు, ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? మమ్మీ డాడీ ఏమీ మాట్లాడలా, మీరు పొద్దుటి నుంచి మీకు కావాల్సినవన్నీ అడుగుతానే ఉన్నారు. ఈవెన్ అన్నం కావాలని అడిగారు, టైం అయింది కాబట్టి స్నాక్స్ అడిగారు, టిఫిన్ అడిగారు, ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు ఇద్దరు. బాధగా ఉంటుంది. ఎందుకు బాధగా ఉంటుంది? ఇస్తాను ఎందుకంటే
ఇస్తాను ఇవ్వలేదు అని ఏ మాట చెప్పలేదు కాబట్టి బాధగా ఉంటుందా? మాట్లాడలేదు. ఏమని మాట్లాడాలి? నువ్వు ఎన్ని అడిగావు, ఏమని మాట్లాడాలి? ఇస్తానా లేదా ఇవ్వట్లేదా అని ఏదో అంతే. అంతేగాని అయ్యో మమ్మీ డాడీ నాతో మాట్లాడలేదు అనే బాధ కాదు, నాకేమి ఇస్తానని చెప్పలేదు అనే బాధ అవుతుంది కదా. అంతేనా? ఓకే, కాబట్టి డాడీ మమ్మీ మనతో మాట్లాడితే, సపోజ్ నువ్వు ఇప్పుడు నాకు ఇక్కడ చాలా పెద్ద మంట వేసుకొని ఆ మంట చుట్టూ తిరుగుతూ డాన్స్ వెయ్యాలని ఉంది అని అడిగేవాను, క్యాంప్ ఫైర్ ఉంటది కదా, అప్పుడు మమ్మీ డాడీ ఏమీ మాట్లాడలేదు అనుకో, నీకేం అర్థం అవుతుంది? వేసుకోమన్నారా వేసుకోవద్దన్నారా? వేసుకోమంటారా? వద్దంటారు కదా. వద్దు అన్నాక కూడా నువ్వు వేసుకుంటే కాలిపోతుంది. కాబట్టి మమ్మీ డాడీ ఏం చెప్తారు? వద్దు అని చెప్తారు. అయినా కూడా నువ్వు వేసుకొని వాళ్ళ మాట వినకుండా ఉంటే నీకు అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరుగుద్ది కాబట్టి వాళ్ళు వద్దని చెప్తున్నారు. సో మనం కూడా ఏసే మనకి ఇచ్చిన ప్రతి డేని మనం బైబిల్ చదివి స్టార్ట్ చేస్తే ఆ రోజు మనం ఎలాగుండాలో ఏసే మనకి చెప్తారు పిల్లలు. మమ్మీ డాడీని మనం అన్ని విషయాలు అడుగుతున్నాం, వాళ్ళు డైరెక్ట్గా మనతో చెప్తున్నారు. కానీ ఏసేని కూడా మనం అడుగుతుంటే ఏసే ఇంకా క్లియర్గా చెప్తారు. ఇప్పుడు నువ్వు పొద్దున్నే లేచావు, చాలా దిగులుగా ఉన్నావు, ఏదో ఎగ్జామ్ గురించో దేని గురించో నువ్వు భయపడుతున్నావు, నాకు అందరికన్నా మార్కులు ఎక్కువ వస్తాయా రాదా, ఇలా ఇలా నువ్వు ఆలోచిస్తూ చాలా టెన్షన్గా ఉన్నావు. కానీ ఒకసారి బైబిల్ తీసేసరికి, నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు సపోజ్ మత్తయి 7:7 వచ్చింది అనుకోండి, అడుగుడి మీకు ఇవ్వబడు అని వాక్యం కనిపించింది అనుకోండి, అమ్మో అడిగితే ఇస్తారండి ఏసయ్య అని చెప్పి నువ్వు గబగబా ప్రార్థన చేసేసావు అనుకో, బాగా అడిగేసావు అనుకో, ఏసయ్య నాకు ఎగ్జామ్లో నువ్వు జ్ఞానం ఇచ్చేయ నడిపించేసయ్యా, నాకు జ్ఞానంతో నేను రాసేలా చెయ్యేసయ్యా అని చెప్పి నువ్వు అడిగి ఎగ్జామ్కి వెళ్ళావు అనుకో, బాగా రాస్తా బాగా రాయవా? బాగా రాస్తాం అనుకో. బాగా రాస్తారు. ఎందుకని రాసావు అక్కడ? ఎందుకంటే మనం బైబిల్ తెరిచినప్పుడు దేవుడు మనకు ఆన్సర్ ఇచ్చారు కాబట్టి. అసలు బైబిల్ తెరిస్తేనే కదా ఏసే నీతో మాట్లాడారు కదా. ఆ బైబిల్ మనం తెరవకుండా బైబిల్ ప్లేస్ లో బైబిల్లే ఉంచేసి మనం ఏదో దిగులు పడిపోయి వేదన పడిపోయి ఏడుస్తూ అలాగేలాగేలాగేలా టెన్షన్ పడిపోతే అసలు ఏమన్నా యూజ్ ఉందా? మన భారం ఎక్కువైపోద్ది తప్పితే మనం ఎలా వెళ్ళాలి అని తెలియదు. ఓకే, మరి ఇంకా భయంకరం అలా వెళ్ళిపోతూ ఉన్నాం, కానీ పరిస్థితులు ఏం అక్కడ అనుకూలంగా లేవు. చాలా మంది ప్రమాదకరం ఏదో జరగబోతుంది, పారిపోండి, అదే అచ్చేయండి ఇచ్చేయండి తప్పకుండా అలా ఇలా అంటున్నారు. మనమైతే ఏసయ్యాను నాతో మాట్లాడేసయ్యా ఏం చేయను ఏసయ్యా అని చెప్పేసి అన్నాం అనుకోండి, నిబ్బరం కలిగి ధైర్యం కూడా వాక్యం చెప్పారు అనుకోండి, మనకి ఇంకా భయపడతామా హ్యాపీగా ఉంటామా? హ్యాపీగా ఉంటామా? ఎందుకని అంటే మనం ఏసేని అడగాలి, ఏసే చెప్పింది కూడా మనం వినాలి పిల్లలు. మరి అలా వినాలి అని అంటే ఏసైతో మనం మాట్లాడాలి అని అంటే ఏసై మనతో మాట్లాడాలి అని అంటే మనకి కావాల్సింది ఏంటో చెప్పండి పిల్లలు. వాక్యం. వాక్యం ఎక్కడుంది మనకి? మనకు అందుబాటులో ఉందా వాక్యం? లేదా? మీ దగ్గర లేదా వాక్యం? నా దగ్గర ఉందా? ఏసై మీతో రోజు మాట్లాడుతున్నారా మాట్లాడలేదా? ఎంత మందితో ఏసే మాట్లాడుతున్నారు ప్రతిరోజు నాకు చూపించండి. మీరు మాట్లాడుతున్నారు ఏసే నాతో మాట్లాడుతున్నారు అంటే ఇలా పెట్టండి, మాట్లాడలేదు ఏసే ఇలా అంటే ఇలా ఇలా చూపించండి. ఒకవేళ ఏసైతో నేను మాట్లాడలా నాతో కూడా ఏసే మాట్లాడట్లా, ఏసైతో నేను మాట్లాడుతున్నాను నాతో ఏసే మాట్లాడుతున్నారంటే ఇలా చూపించండి. ఖ్యాతి చాలా సిన్సియర్గా ఒప్పుకున్నాడు ఇలాగా. ఇంకెవరు ఒప్పుకుంటున్నారు? ఓకే, అందరు ఇలానే చూపిస్తున్నారు కదా. ఓకే, ఖ్యాతి చిన్నోడు కాబట్టి ఏసయ్య తనకి అలవాటు చేస్తారు. ఓకే పిల్లలు, అయితే మరి ఇలా అన్నాము అని అంటే అర్థం ఏంటి? మనం ఏసైతో మాట్లాడుతున్నాం, ఏసై మనతో మాట్లాడుతున్నారు. అంతేనా పిల్లలు? అంతేనా మీరు చూపించింది? ఓకే, మరి ఇలాంటి దివ్య గ్రంథము లేకపోతే బైబిల్
మన చేతుల్లో ఉంది కదా, ఇది ప్రపంచంలో మరి ఎక్కడా లేదు పిల్లలు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత గొప్ప బైబిల్ మన చేతిలో ఉన్నప్పుడు మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, బైబిల్ రెండు పార్ట్స్ చేస్తున్నాయి కదా. చెప్పండి మొదటి పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్ ఏంటి చెప్పండి. ఓల్డ్ టెస్టమెంట్, మరి ఓల్డ్ టెస్టమెంట్ లో బుక్స్ ఎన్ని ఉన్నాయి? 39. మరి మొన్న చెప్పలేకపోయారు కదా మీరు. చూడండి, 40 మెంబర్స్ కలిసి ఈ బైబిల్ ని రాశారు పిల్లలు. ఓకే, 40 మెంబర్స్ కలిసి రాశారు. ఎంత కాలం రాశారో తెలుసా? ఇక్కడ చూడండి, చదవండి మీరే. 1600 ఇయర్స్ రాశారు పిల్లలు. టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి, అలా కూర్చుంటున్నారు రాసేస్తున్నారు, ప్రింట్ అయిపోయిన మన దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరి బైబిల్ అయితే అలా కాదు, ఇది ఆషామాష బుక్ కాదు కదా, బైబిల్ జీవ గ్రంథం కదా, ఏసే మాటలు కదా. ఓకే, మొత్తం ఎన్ని, ఇదంతా ఒకటే బుక్ మనకి, దానిలో 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ లో మొత్తం 66 ని డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ లో చెప్పండి 39, సెకండ్ పార్ట్ లో 27, ఓల్డ్ టెస్టమెంట్ కదా పాత నిబంధన, ఇది న్యూ టెస్టమెంట్ 27. ఓకే, చూద్దాం మరి. ఓకే, ఇక్కడ ఈ డివిజన్ అంటే ఇలాగా డివైడ్ చేయటం, సపరేట్ చేయటం కూడా మీరు ఇది వరకు నేర్చుకున్నారు పిల్లలు, మరలా మర్చిపోయారు. అయితే నేను ఈరోజు ఒకసారి మీకు పెడతాను ఈ బుక్, మీరు చూసుకోండి. ఇగో ఇలా నేను అంటించాను కదా, ఇంతకుముందు మీరు చేశారు కూడా ఇవన్నీ. ఓకేనా, ఇవన్నీ కూడా ఆదికాండము, నిర్గమ కాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ఇవన్నీ కూడా మీరు చేశారు, కంటది పెట్టారు, అన్ని తయారు చేశారు, కానీ మళ్ళీ అన్ని మర్చిపోయారు కదా. చూసారు అన్ని బుక్స్ ఉన్నాయి మన దగ్గర, ఎందుకు మరి ఇన్ని మనం రాసుకున్నాము దాచుకున్నాము అంటే గుర్తు కూడా ఉంచుకోవాలి కదా, జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. ఇది చూడండి, 5:12, 5:5, 12 చెప్పండి ఒకసారి. 5:12, 5:5, 12 చెప్పండి మరలా. 5:12, 5:12, 5:12 5:12, 5:5, 12 టోటల్ 39. ఓకే, అలాగే సెకండ్ బుక్ లో కూడా చూడండి, సెకండ్ బుక్ న్యూ టెస్టమెంట్ కదా, దీనిలో కూడా మనం చక్కగా ఇలా రాసుకొని ఇలా దాచుకున్నాం అనుకోండి, ఎప్పటికైనా మర్చిపోతామా మనం, అప్పుడప్పుడు తీసి చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, 4:1, 14:7 4:1, 14:7 చెప్పండి. 4:1, 14:7 నాలుగంటే ఏంటి, నాలుగంటే ఏంటి, సువార్త గ్రంథాలు అంటే ఏమేమి ఉంటాయి? ఓకే, మీకు తెలుసు కదా. అలాగే ఒకటి అంటే ఏంటి, చరిత్ర మీకు తెలుసు, మీకు అన్ని మీకు అన్ని గుర్తొస్తా ఉన్నాయి. ఓకే, ఇవి 14 పుస్తకాలు, 7 పుస్తకాలు ఇవన్నీ కూడా మనం అంతా కూడా గుర్తుంచుకుందాం పిల్లలు. ఓకేనా, గుర్తుంచుకుందాం. నేను మీకు ఈ ఫోటో పెడతాను, ఈ ఫోటో పెట్టినప్పుడు లోపల బుక్స్ అన్ని మీరు రాసేయచ్చు, రాస్తారా? ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్, సపోజ్ న్యూ టెస్ట్మెంట్ ఉంది కదా, న్యూ టెస్ట్మెంట్ లో ఈ 4 చూసారు అనుకోండి, ఫస్ట్ 4 ఏం చేస్తారు, సువార్త, ఆటోమేటిక్ గా వెనక రాసేస్తారు కదా. 1 అనేసరికి మీకు తెలిసింది కదా, అపోస్తల కార్యాలు తెలిసింది, చరిత్ర గ్రంథం. అలాగే ఇక్కడ 14 పౌలు ఏమైతే రాశాడు, ఇక్కడ రాసేసాను పౌలు పత్రికలను కూడా రాశాను కదా, మీరు చక్కగా ఆ బుక్స్ అన్ని రాసేయచ్చు. ఇంకా లాస్ట్ లో 7 ఇతర పత్రికలు,
అవి కూడా మీకు వచ్చేస్తుంది లెక్క. అలాగే ఇక్కడ ఒకటే ప్రవచన గ్రంథం, ఒకటే ప్రవచన గ్రంథం, అది కూడా ప్రకటన గ్రంథం. ఓకేనా పిల్లలు? మరి ఈ విధంగా మనం అన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటూ మనం బైబిల్ చదువుతున్నాం, మర్చిపోకూడదు. ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ చదువుతున్నాం అంటే ఏ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ కంప్లీట్ గా మనకి వస్తేనే కదా 100కి 100 పాయింట్స్ వస్తాయి, మార్క్స్ వస్తాయి కదా. మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఎందుకు 100కి 100 వచ్చేస్తున్నాయి, లేకపోతే 100కి 90 మార్క్స్ వస్తున్నాయి? మరి ఇక్కడ ఎందుకు రాకూడదు మనకి? అక్కడ 100కి 100 రావడానికి ఏసయ్య హెల్ప్ చేస్తున్నారు. 100కి 90 మార్క్స్ వచ్చినా ఏసయ్య హెల్ప్ చేశారు. నువ్వే క్లాస్ లో ఫస్ట్ ఉంటున్నావు, మరి ఇక్కడ ఎందుకు లీస్ట్ లో ఉండాలి? ఏసయ్యకి ఎంత ఇష్టపడతారు నువ్వు ఫస్ట్ ఉండే? హోంవర్క్ వెంటనే చేసేస్తే ఏసయ్య ఎంత బ్లెస్ చేస్తారు మిమ్మల్ని. ఓకేనా? మరి ఇక్కడ ప్రజ్వల్ అక్క, మిన్నీ అక్క, బెనెట్ అన్న వాళ్ళు ఎంతో చదువుకుంటున్నారు తెలుసా పిల్లలు? మీరు పెద్దవాళ్ళైనా చదువుకుంటారు. ఆ స్టడీస్ చేసుకుంటూ కూడా అక్కడ ఇక్కడ ఎంతసేపు ఉన్నారో తెలుసా? ఎంత వర్క్ చేస్తున్నారో తెలుసా? మరి మీకున్న చిన్న చిన్న హోంవర్క్లు చేసుకోవడానికి మీరు ఏకంగా అలసిపోతున్నారు. ఈ హోంవర్క్ మానేస్తున్నారు, బైబిల్ చదవటం మానేస్తున్నారు, ప్రేయర్ చేయటం మానేస్తున్నారు. మరి అస్సలు అలా చెయ్యొద్దు. మీరు డైలీ ప్రేయర్స్ లో మానేసిన పిల్లలందరూ కూడా రావాలని ప్రేయర్ చేయాలి, అలాగే వాళ్ళు కూడా బైబిల్ చదవాలని ప్రేయర్ చేయాలి. మీరు డైలీ ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు చెప్పండి, నిజమేనక్క మేము చాలా మంది బైబిల్ సరిగ్గా చదవట్లేదు, ఇప్పటి నుంచి చదువుతామన్న వాళ్ళు చూపించండి చేతులు. అందరూ కాదు, నేను ఇంతవరకు సరిగ్గా చదవలేదక్క, కొంచెం నెగ్లిజెన్సీ చూపించాను, ఇక్కడ నుంచి అలా చేయనక్క నేను డైలీ చదువుతాను అన్నవాళ్ళు చూపించాను. అంత అబద్ధాలు తొండి. ఓకే, అయితే ఇంతవరకు మేము సరిగ్గా ప్రేయర్ చేసుకోవట్లేదక్క, ఇక్కడ నుంచి రోజు ప్రేయర్ చేసుకుంటాం అన్నవాళ్ళు చూపించండి. ఓకే, కాబట్టి మనం బైబిల్ విషయాలు మర్చిపోకూడదు పిల్లలు. ఎందుకంటే మనం మన లైఫ్ మనం ఇక్కడ ఉండేది కొద్ది కాలమే, ఏసైతో ఉండేది శాశ్వత కాలం కదా. పరలోక రాజ్యం మనం చేరాలి అని అంటే బైబిల్ని మనం మర్చిపోకూడదు పిల్లలు. బైబిల్లే మనకి సర్వం, మన లైఫ్ అలాంటిది. దానిలో ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఏంటి, ఏసై మనతో ఎలా మాట్లాడుతున్నారు, మనం ఏసైతో ఎలా మాట్లాడాలి, మరి విషయాలన్నీ తెలుసుకోకపోతే ఎలా పిల్లలు? అవునా అవునా కదా? ఏం వద్దులేక, సైన్స్, సోషల్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవే చాలా ఎక్కువైపోయినాయి, బైబిల్ కూడా ఎక్కడ చదవమంటారా? అవైతే మీరు టోటల్ టెక్స్ట్ బుక్ చదవాలి ఎగ్జామ్కి కదా. ఇక్కడైతే నువ్వు డైలీ 1 వర్స్ చదివితే, ఒక్క వచనం చదివితే చాలు, ఏసే నీకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు. మీరు ఎవ్రీడే బైబిల్ చదవండి, మెమరీ వర్స్ చదవండి, ప్రార్థన చేసుకోండి, అంటే ఏసేతో మాట్లాడండి. ఓకేనా పిల్లలు? మరి అలా ఉందామా మనం? మీరు ఎవరన్నా ఇప్పుడు మీలో ఎవరికన్నా బాధ అనిపించిందా, అయ్యయ్యో నేను బైబిల్ సరిగ్గా చదవలేదు, ఓపెన్ గా మాట్లాడండి. నేను సరిగ్గా, ఓకే, మీరు బైబిల్ చదవటం రాదు కానీ ప్రేయర్ చేసుకుంటారు. ఓకే, ఏంటమ్మా? చిన్నప్పుడు బైబిల్ చదవడం రాలేదక్క, పెద్దనక బైబిల్ చదివేదన్నక్క, ఇంకా ప్రార్థన కూడా మార్నింగ్ నైట్ చేసుకునేదన్నక్క. చేసుకునేదాన్ని అంటే ఇప్పుడు చెయ్యట్లేదా? ఇప్పుడు చేస్తున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. విలియం, నీ సంగతి చెప్పు, ఫాస్ట్ గా చెప్పండి, టైం అయిపోయింది. మరి బైక్ వెళ్ళేటప్పుడు, తినేటప్పుడు కూడా చదువుతానక్క. వెరీ గుడ్, ఎప్పటి నుంచి చదువుతా? ఇప్పటి నుంచి చదువుతావా, లేకపోతే రోజు చదువుతున్నావా? చదువుతున్నా. ఓకే, లిల్లీ, జాయ్, మీరు చెప్పండి. ఓకే చెప్పండి, డైలీ బైబిల్ చదువుతున్నారా? అక్క మేము డైలీ బైబిల్ చదువుకుంటున్నాం అక్క, పొద్దున్న. ప్రేయర్? ప్రేయర్ చేసుకుంటాం అక్క డాడీతో పాటు. డాడీతో పాటునా? ఓకే, వెరీ గుడ్. ఏం జాయ్ నువ్వు? జాయ్ చేస్తున్నావు, వెరీ గుడ్.
ఓకే పిల్లలు, మీరందరూ కూడా ఇక్కడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఏసఐకి సారీ చెప్పి, ఏసయ్య మేము చాలా బద్దకిస్తున్నాం ఏసయ్య, బైబిల్ చదవట్లేదు, బుక్స్ ఎన్ని ఉన్నాయో కూడా మేము మర్చిపోతున్నాం ఏసయ్య, సారీ ఏసయ్య, మేము ఇక్కడ నుంచి అలర్ట్ గా ఉంటాము అని చెప్పి మీరు ప్రార్థన చేసుకోండి. ఓకేనా పిల్లలు? మరి ఇప్పుడు ఎవరైనా ప్రేయర్ చేస్తారా మీలో నుంచి? స్టేసీ చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. విలియం కూడా చేస్తానంటున్నాడు. రేపు విలియం కి ఇవి ప్రజ్వలక్క, రేపు విలియం చేస్తాడు, ఇవాళ స్టేసీ. ఓకే, మరి స్టేసీ చాలా పెద్ద ప్రార్థన, మంచి ప్రార్థన చేస్తుంది. అయితే ఇంగ్లీష్ తెలుగు నాకు అర్థం కాలేదు. ఏదైనా ఏసఐకి అర్థం తల్లి, ఏసఐ నీ ప్రార్థనకి గొప్ప జవాబిస్తారు. ఓకే, మరొకసారి నేను కూడా ప్రార్థన చేస్తాను. అందరూ కూడా వీలైతే మోకరించండి పిల్లలు, మీ చిన్న చిన్న మోకాళ్ళు అలా మోకరించి ఉంటే ఏసఐకి ఎంత ఇష్టమో. మీ భుజమే చేయేస్తారు వచ్చి, ఓ వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ బాయ్ అంటారు ఏసఐ వచ్చి. ఓకేనా, చేసుకుందామా ప్రేయర్? ఓకే. మహాగణుడా ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో మరి బిడ్డలందరూ కూడా తండ్రి బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం మరొకసారి విని ఉంటుండగా తండ్రి, ఎవరైతే బద్దకించి ఉన్నారో ప్రభు, వారందరినీ నువ్వు జ్ఞానం చేత నింపమని అడుగుచున్నావు నాయన. మరి ఇప్పుడు స్టేసీ చేసిన చిన్న ప్రార్థన మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే మరి బిడ్డలందరూ కూడా ప్రభు చదువుతామని చెప్పి ఉంటుండగా తండ్రి, ఎట్టి దుష్టుడు కూడా వాళ్ళని మర్చిపోయేలా కాకుండా తండ్రి నాయన, ఈ సన్నిధిలో వాళ్ళు చక్కగా చదవగలగటానికి నాయన వాళ్ళ జ్ఞానం చేత నింపమని అడుగుచున్నాం. అనేక రీతుల్లో ప్రభు వాళ్ళ దీవెనలు పొందుకోవటానికి కూడా మీరే సహాయం చేయండి. వాళ్ళ జీవితకాలం అంతట్లో కూడా ప్రభు జీవ గ్రంథాన్ని మర్చిపోకుండా ఉండటానికి కూడా మీరే కృప చూపించండి తండ్రి. మీ యొక్క సహాయం చేత ప్రభు బిడ్డల ఉన్నత స్థితికి చేరగలగటానికి నాయన మీరే దీవించండి ప్రభు. వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ తల్లిదండ్రులను తండ్రి, వాళ్ళ సహోదరులను అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే చేరిన మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వాళ్ళ కార్యక్రమాన్ని నడిపిస్తున్న శాలేమానని బట్టి, జోషానని బట్టి నీకు వందనాలు ప్రభు. కుటుంబాలను కూడా మీరు దీవించండి తండ్రి. అలా ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నేను ఈ కార్యక్రమం అంతా అందరికి దీవెనకరంగా చేసినందుకు మరి ఒకసారి స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, lead us not into temptation, but deliver us from evil. Thine is the kingdom, power, and the glory forever and ever. Amen. Joy. పరలోకంలో మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక, మన దిన ఆహారం మీద మాకు దయచేయము, మా ఎడల అపరాధం ప్రకారం మా అపరాధం క్షమించము, మా మీ శోధన తేక కీర్తి నుండి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నీవై తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు ఆల్.
మీరందరూ కూడా టాలెంట్ షో టాలెంట్ షోకి అందరూ రెడీ అయ్యి రావాలి. మీకు ఏసై ఏ టాలెంట్స్ ఇచ్చారో ఒకసారి ఆలోచించుకోండి, సిద్ధపడండి, రండి. బాయ్.